हेलो हेलो। हेलो मैडम, मीर फ्री उन्नारा? मैडम मैडम, गुड मॉर्निंग। बागुन्नारा मैडम? बागुन्नाम बागुन्नाम मीरु बागुन्ना मैडम। ఈ రోజు ఫ్రీగా అయ్యారా మేడం మీరు? అదే మిమ్మల్ని సార్ ఫోన్ చేస్తే మేడం ఫ్రీగా ఉన్నారేమో అని చెప్పి అడిగి మాట్లాడండి అన్నారు. ఆహా, ఇప్పుడు ఫోన్ చేశారా? మీ ఒక 1 అవర్ ముందు మెసేజ్ చేశానండి, అప్పుడు చెప్పారు. అవును, మీరు చేశారా మేడం సార్కు? చేశానండి. అవునా? చేసి అడిగాను. అదే నాకు అది ఏంటో ప్రాసెస్ ఏంటో అర్థం కాలేదు. నాకు అసలు ఎన్నిసార్లు అడిగిన అర్థం కావట్లేదు అసలు, అందుకని చెప్పి. కాలేదా? అవును మేడం. మీరు ఈవినింగ్ ఫ్రీ ఉంటారు? ఇప్పుడు ఫ్రీ ఉన్నారా మేడం? సాయంకాలం సార్ ఫోన్ చేస్తే ఏం చెప్తారంటారా? మీకు నేను చెప్తాను. ఈవినింగ్ చెప్తారా మేడం? ఇప్పుడు చెప్పేసాను మేడం. చెప్పండి. అయితే మేడం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు పనులు ఉంటాయి, నాకు ఎవరో కనెక్ట్ అయిపోయి చెప్పండి. అందుకని చెప్పండి మేడం. ఓకే మేడం, ఇది నెక్స్ట్ వన్ అనేది అమెజాన్, అది మనది ఫోన్ పే గూగుల్ పే మాదిరిగానే మన నెక్స్ట్ మనీ అనేది మన ఇండియన్ యాప్ అన్నమాట. అవునా? ఓకేనండి. మన ఇండియన్ యాప్. మీరు ఎక్కడుంటారు మేడం? జీడిమెట్ల, ఇక్కడ బాలనగర్ జీడిమెట్ల అటువైపు. జీడిమెట్ల బాలనగర్, హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లోనే. ఓకే మేడం, మీరు కెమెరా పట్టుకొని ఉండింది మీరేనా? నేనేనండి. సూపర్ గా ఉన్నారు మేడం. నేనే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, నో ప్రాబ్లం. ఇది నెక్స్ట్ మనీ ఏం లేదు, రెఫరల్ సిస్టమ్. ఇది ఇందులో మనం ఐడి క్రియేటివ్ చేసుకుంటే మన పనులు మనమే చేసుకుంటాము, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటది, జీవితాంతం వస్తుంది, లైఫ్ లాంగ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నమాట. మనం ఏం పని చేసినా కూడా మేడం, సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్నా, డాటా కార్డు రీఛార్జ్ చేసుకున్నా, ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసుకున్నా, బస్ టికెట్ బుకింగ్ చేసుకున్నా, మూవీ టికెట్ బుకింగ్ చేసుకున్నా, ఆన్లైన్ లో పర్చేజెస్ చేసుకున్నా కూడా మనకు క్యాష్ బ్యాక్ రావడంతో పాటు గవర్నమెంట్ కూడా జిఎస్టీ వస్తుంది మేడం. ఓకే, అదనమాట మన ఇండియన్ యాప్ అనమాట. మన దీంట్లో మనకు ప్రతి సర్వీస్ మీద మేడం, మీరు కావచ్చు మనతో పాటు ఎవరు చేసినా కూడా, ఆన్లైన్ లో ఏ సర్వీస్ ఎవరు ఉపయోగించుకున్నా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది వస్తుంది మేడం. మీకు వస్తుంది, మీతో పాటు మీ తరపున వచ్చిన వాళ్ళకు కూడా వస్తుంది మేడం. ఓకే, అయితే మేడం నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ని అసలు ఎవరు చేసుకోవచ్చు అంటే, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఈ నెక్స్ట్ మనీ బిజినెస్ ని చేసుకోవచ్చు మేడం. ఓకే, ఏ విధంగా అంటే రేపొద్దున ఫ్యూచర్ మొత్తం కూడా మన ఇండియా డిజిటల్ ఇండియా అవుతుంది కదా మేడం. అవునండి. డిజిటల్ ఇండియా మీన్స్ ఏంటంటే ఎవరు కూడా కరెన్సీ వాడకుండా మాక్సిమం అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆన్లైన్ బిల్స్, ఆన్లైన్ షాపింగ్స్ మాక్సిమం 70% ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో ఉంటుంది అన్నమాట. అయితే మీరు గమనించినట్లయితే మేడం, గత 3-4 ఇయర్స్ బ్యాక్ నుండి మీరు కావచ్చు, నేను కావచ్చు, అందరం కూడా గూగుల్ పేని ఫోన్ పేని యూజ్ చేస్తున్నాము. చేస్తున్నాం కానీ అయితే మేడం, ఈ గూగుల్ పే ఫోన్ పే వల్ల కాన్సెప్ట్ ఏంటంటే B2C కాన్సెప్ట్ అన్నమాట. అంటే B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. ఎలా అంటే మేడం, స్టార్టింగ్ లో మనందరికి గూగుల్ పే గాని ఫోన్ పే గాని 20, 30, 10 రూపీస్ అలా ఇచ్చి మనందరికి కూడా కస్టమర్ లాగా బిల్ చేసాయి కదా మేడం. అవును. అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో గూగుల్ పే ఫోన్ పే ఏం చెప్పింది మనకు, క్యాష్ బ్యాక్ ఇస్తానని కూడా చెప్పింది మనకు కదా మేడం. అవునవును. ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ మేడం. అయితే రీసెంట్ గా ఇప్పుడు 2017 జనవరిలో మన ఇండియన్స్ ఏం చేశారంటే, నెక్స్ట్ మనీ అనే ఒక యాప్ ను డెవలప్ చేయడం జరిగింది మేడం. ఈ నెక్స్ట్ మనీ యాప్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, B2B కాన్సెప్ట్. అంటే B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట. మనం నెక్స్ట్ మనీ కంపెనీలో బిజినెస్ చేస్తే మనకి కంపెనీ బిజినెస్ ఇస్తుంది. అయితే ఎలా అంటే మేడం, ఈ నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎలాంటి సర్వీసెస్ వాడినా లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ నెక్స్ట్ మనీలో మేడం, ఎటువంటి సర్వీసెస్ వాడినా కూడా. ఓకే, అసలు ఏంటి మేడం ఆ సర్వీసులు ఏంటి అంటే మేడం, ఇందాక చెప్పాను కదా, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్స్ బుకింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, అంటే
త్రీ వీలర్ ఫోర్ వీలర్ మేడం చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు మేడం. అదే విధంగా అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీగా వస్తుంది అన్నమాట. బాటా, మింత్రా, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, టికెట్ న్యూ, ఇలా మూవీ టికెట్స్ బుక్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీగా వస్తుంది మేడం. ఇలా ఆన్లైన్ లో ఉన్న ఏ సర్వీసెస్ వారినా లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ నెక్స్ట్ మనీలో. అయితే ఇక్కడ నెక్స్ట్ మనీ లో ప్రతి సర్వీస్ మీద క్యాష్ బ్యాక్ పొందాలంటే మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి మేడం. మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్, ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఎగ్జాంపుల్ గా అమెజాన్ లో కావచ్చు, హాట్స్టార్ లో కావచ్చు, మనము అమెజాన్ లో అయితే సినిమాలు డౌన్లోడ్ చేసుకోవడం కోసం అని మనం మెంబర్షిప్ తీసుకుంటాం కదా మేడం. అవునవును. హాట్స్టార్ లో ఐపీఎల్ వరల్డ్ కప్ చూడాలంటే అక్కడ మెంబర్షిప్ తీసుకుంటాం. కానీ ఎంటర్టైన్మెంట్ కోసమే మేడం, దీని వల్ల పైసలు రాదు మనకు. సంవత్సరం మనం రెన్యువల్ చేస్తూ ఉండాలి కదా మళ్ళీ. చెప్తున్నానంటే మేడం, ఈ నెక్స్ట్ మంత్ అనేది ఎందుకు మన మెంబర్షిప్ మన నెక్స్ట్ మంత్ లో అంటే లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ కోసం మెంబర్షిప్ అన్నమాట. ఇది మళ్ళీ సంవత్సరం ఆరు నెలలు ఒక్కొక్కసారి రెన్యువల్ చేయించాల్సిన అవసరం మన యాప్ కు లేదు మేడం. అలాగా ఒక్కసారి కడితే అదే సరిపోతుంది. అవును మేడం, ఒక్కసారి కడితే సరిపోతుంది అనమాట. ఓన్లీ వన్ మెంబర్షిప్ తోనే లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ పక్క. మళ్ళీ మళ్ళీ డబ్బు కట్టాల్సిన పని లేదు మేడం. అయితే ఒక్కసారి ఎంత మెంబర్షిప్ అంటే, ఆ మెంబర్షిప్ ఎంత అంటే మేడం 1770 రూపీస్, 1775 రూపాయలు. ఈ 1770 రూపాయలలో 270 రూపాయలు గవర్నమెంట్ జీఎస్టీ వెళ్ళిపోతుంది, మిగిలిన 1500 జీఎస్టీ కట్టగా మిగిలిన 1500 ఎక్కడికి వెళ్ళవు, మన దగ్గరే ఉంటాయి. అవి మన దగ్గర రివార్డ్ పాయింట్స్ కింద మన నెక్స్ట్ మంత్ లో కన్వర్ట్ చేసి ఉంటాయి అన్నమాట. అయితే మరి ఈ 1500 రివార్డ్ పాయింట్స్ కూడా వాడుకోవచ్చు మేడం. ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, ఈ 1500 రివార్డ్ పాయింట్స్ ను మనం పర్సంటేజ్ వైజ్ గా వాడుకుంటాం మేడం. రీఛార్జ్ కి, బస్ బుకింగ్ కి 1% వాడుకుంటాము. నెక్స్ట్ మంత్ లో మర్చెంట్ కూడా ఉంది మేడం, మర్చెంట్ కి 7.5% వాడుకుంటాము. బస్ టికెట్ బుకింగ్ కి 3%, ఫ్లైట్ టికెట్ బుకింగ్ కి 5%, అలాగా పర్సంటేజ్ వైజ్ గా వాడుకుంటాం మేడం మనం అక్కడ. మర్చెంట్ అంటే తెలుసు కదా మేడం, క్యూఆర్ కోడ్ తెలుసండి, క్యూఆర్ కోడ్ దాంట్లో కూడా మనం వాడుకుంటాం మేడం. అంటే వాడుకుంటూ రివార్డ్ పాయింట్స్ వాడుకుంటూ మనము మళ్ళీ తిరిగి మనకి మళ్ళీ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట మళ్ళీ. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, నాది జియో ఫోన్ నంబర్ ఫోన్, నేను 549 వేయించుకుంటాను ఎప్పుడు. అయితే నాకు 100కి 1 రూపీ అనమాట, అంటే 100కి 1 రూపీ అంటే ఒక రివార్డ్ పాయింట్ 1 రూపీతో సమానం మేడం. అవి మనము ఇప్పుడు 500 అనుకోండి మేడం, ఎగ్జాంపుల్ గా 500 లో 100కి 1 రూపాయి అన్నప్పుడు రివార్డ్ పాయింట్ లో 5 రూపీస్ నాకు మైనస్ అయిపోతాయి. 495 కదా మేడం, నేను 500 పే చేయను అక్కడ. 1% వాడుకుంటా రివార్డ్ లో నుంచి, మళ్ళీ తిరిగి 2% మనకి క్యాష్ బ్యాక్ 10 రూపీస్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మనకు. అలా చూసుకుంటూ లెక్కన చూసుకుంటే మీకు ఒక 15 రూపీస్ అలా తగ్గుతుంది. 15 రూపీస్ కదా మేడం, అట్లనమాట. ఇప్పుడు 1000 కి 30 అంతే కదా మేడం, క్యాలిక్యులేషన్ చేస్తే 100కి 1 రూపాయి. దీని గురించి ఎందుకు అడుగుతున్నానంటే మేడం, ఒకవేళ మనకి ఇది ఉందా, క్యూఆర్ కోడ్ ఉందా గూగుల్ పేది? గూగుల్ పే మనకి మన నెక్స్ట్ మనీ ఉంటుంది అంటే, అవతల కూడా నెక్స్ట్ మనీ యాప్ ఉండాలా? గూగుల్ పే యాప్ ఉంటుంది. గూగుల్ పే ఫోన్ పే రాదు మేడం, ఇక్కడ మన నెక్స్ట్ మనీ యాప్ వాళ్ళు, నెక్స్ట్ మనీ యాప్ వాళ్ళే ఉన్నారు మేడం. ఇది ఒక షాప్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ గా, ఉంటది మేడం, మీ సర్కిల్ ఉంటది కదా. ఇప్పుడు మీ దగ్గర క్యూఆర్ కోడ్ తో పాటు కూడా మనము డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు మేడం. ఎలా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మరి గూగుల్ పే ఫోన్ పేని మనమే కదా మేడం ఇండియాకి స్ప్రెడ్ చేసాం కదా, త్రూ రెఫరల్ సిస్టమ్ ద్వారా కదా. నేను వాట్సాప్ లింకులు పంపించడం వల్ల, మీరు పంపించడం వల్ల, అలా పర్సన్ టు పర్సన్ మనమే ఇండియాకి మొత్తం స్ప్రెడ్ చేసాం. కానీ ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే వస్తుంది కదా మేడం. అయితే నెక్స్ట్ మనీ, మన నెక్స్ట్ మనీ అలా కాదు మేడం, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ ప్రతి సర్వీస్ మీద ఉంటుంది.
అవునా. ఫస్ట్ థింగ్ మనం పెట్టినటువంటి 1770లో 270 జిఎస్టీ పోగా మిగిలిన 1500 మన దగ్గర రివార్డ్ పాయింట్స్ ఉంటున్నాయి, ఎక్కడికి పోవట్లేదు, వాటికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ ప్రతి సర్వీస్ మీద మేడం. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది ఎక్కడో అమెరికా ఆపో, చైనా ఆపో, రష్యా ఆపో కాదు, మన ఇండియా ఆప్ అన్నమాట. సో క్లియర్. అయితే నెక్స్ట్ మనం ఏమంటుందంటే కనీసం మీ ఫ్రెండ్స్ గానీ రిలేషన్ గానీ నైబర్స్ మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే ఒక 5 మందికి రెఫర్ చేయమంటుంది, 5గురికి. మీరు ఒకరిని చేయవచ్చు, ఇద్దరిని చేయవచ్చు, 100 మందిని చేయవచ్చు, 1000 మందిని చేయవచ్చు, మీ ఇష్టం మేడం, ఎంత మందికైనా రెఫర్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ 5 మందికి రెఫర్ చేయడం వల్ల ఒక్కరి మీద కంపెనీ 300 రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. 300 లేదు మేడం, విత్ ఇన్ సెకండ్స్ లో పడతాయి క్యాష్ బ్యాక్. అదే ఇది అలాగ మేడం, ఇన్స్టాంట్ మనీ అప్పుడప్పుడే వచ్చేస్తాయి వాలెట్ లో. 300 అంటే మీకు ఒక డౌట్ రావచ్చు మేడం, ఇప్పుడు మీ 300 వీక్లీ ఇస్తుందా, మంత్లీ వైజ్ శాలరీ లాగా ఇస్తుందా అంటే కాదు మేడం, విత్ ఇన్ 2 సెకండ్స్ లో మనకి ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే 5 × 300 ఇజ్ ఈక్వల్ టు 1500 రూపీస్ కదా మేడం. 1500 రూపీస్ మీ నెక్స్ట్ మనీ వాలెట్ లో పడతాయి. ఈ నెక్స్ట్ మనీ వాలెట్ లో పడిన ఈ 1500 రూపీస్ మీరు అకౌంట్ వేసుకోవచ్చు, వేసుకుని కూడా డ్రా చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మేడం, మీ తరపున ఉన్న వాళ్ళు కూడా 5గురు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు 5 మందిని రెఫర్ చేస్తే 5 25 మంది అవుతారు. మరి 25 మంది రావడం వల్ల నాకేంటి మేడం బెనిఫిట్ అంటే మేడం, 25 మందికి ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో కంపెనీ వాళ్ళకి 300 ఇస్తే కంపెనీ మనకు మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ 25 మంది మీద పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది అనమాట. మళ్ళీ 300 అవును మేడం. ఇప్పుడు మీ తరపున నేను రిఫర్ ఇచ్చిన కోడ్ వేరుంటది, వాళ్ళు వేరే కోడ్ ఇస్తారు కదా, నా వరకు నేను ఇచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? యూజర్ నేమ్ నీ మొబైల్ లో ఉంటది కదా మేడం. నాది ఉంటది. ఓకే, నేను ఒక ఇప్పుడు నేనే ఉన్నాను, మా వద్దని రిఫర్ చేశాను. అవును, తను వేరే కోడ్ ఉంటుందా, తనకి రిఫర్ కోడ్ తనది. నేను తన ఇప్పుడు మీరు స్వామిగౌడ్ సార్ మాత్రమే యూజ్ చేసుకుంటారు ఇప్పుడు కదా. అవును, నీది యూజర్ నేమ్. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నేను నీ యూజర్ నేమ్ క్రియేట్ చేపిస్తా కదా, అక్కడ మళ్ళా కింద చేపిస్తారు. చేపించిన తర్వాత ఆ యూజర్ నేమ్ మీ వదినకి ఇస్తారు మళ్ళీ. అవును, మీ వదిన తరపున ఉన్న వాళ్ళకి మీ వదినది వస్తుంది. మీ తరపున ఉన్న వాళ్ళకి 1000 మంది కాకోకో, 100000 మంది కాకోకో, మీ యూజర్ నేమ్ వాడుకుంటావు నువ్వు. యూజర్ నేమ్ నాది వాడుకున్నా కోడ్ ఒకటే మారుతుంది, రిఫరల్ కోడ్. రెఫరల్ మేడం, యూజర్ నేమ్ అన్నా రెఫరల్ అన్నా రెండొకటే. రెండొకటే అనమాట, గుర్తుపెట్టుకోండి, ఇది బంద గుర్తుపెట్టుకోండి. యూజర్ నేమ్ అన్నా రెఫరల్ కోడ్ అన్నా రెండు ఒకటే మేడం, ఒకటే. నీ యూజర్ నేమ్ మీ ఒక్కరికి మాత్రమే చెల్లుతుంది, ఎవరికి, ఎవరికైనా ఒకరికి అంటే మీ వదినకి చెల్లుతుంది. మీ వదిన తరపున వచ్చిన నీ తరపున వచ్చిన వాళ్ళందరికి కూడా నీ యూజర్ నేమ్ ఉపయోగిస్తావు. అది 10 మందికి కావచ్చు, 20 మందికి కావచ్చు, 100 మందికి కావచ్చు, 1000 మందికి కావచ్చు, నీదే ఉపయోగిస్తారు మేడం. లక్ష కాకపోతే అయితే జాయిన్ చేసినప్పుడల్లా నాకు మనీ పడుతూ ఉంటాయి. అవును మేడం, మీ ఇష్టం ఎంతనైనా సంపాదించుకోండి. రెఫరల్ ఇన్కమే 178 crores మేడం. అవును, ఇది రియల్ అనమాట. నీకు ఎలాగో ఒక డౌట్ అడగనా? అడగండి మేడం, అడగండి. నీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? మీకు వస్తున్నాయా డైలీ మనీ? నాకు వస్తుంది, ఇన్స్టాంట్ మనీ నాకు పడుతుంది కదా మేడం వాలెట్ లో. అవునా, పడిపోతున్నాయి నాకు, పడుతున్నాయి. సామగౌడ్ సార్ కి నేనే అప్లై అన్నారని. అవునా, చెప్పారు సార్ అన్నారు కదా, నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదంట మేడం, మంచి వాళ్ళు ఉన్నారు మేడం, రాణి మేడం చెప్పండి మేడం అనేసి అన్నారు సారు. అవునా సార్, గుర్తులేదు అదేంటి ఇదేంటే. అడుగు మీరు మాట్లాడండి మేడం, లేడీస్ కదా అనేసి అన్నారు సారు. అర్థం కాలేదు అనేసి అన్నారు. అదే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసి రేపు ఒక 3 ఉన్నారు, ఆ 3 ఫస్ట్ నేను కట్టి నా కింద వాళ్ళతో కట్టిస్తాను. పెట్టండి మేడం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అర్థమైంది అంతా, అర్థమైంది. ఇప్పుడు 10 లెవెల్స్ చెప్తాను, మీకు ఏ విధంగా వస్తాయో వినండి మరి. ఓకే, అంటే మనకి నెక్స్ట్ మనీలో ఏం లేదు మేడం, 10 లెవెల్స్ అద్భుతమైన ఇన్కమ్ అనమాట. ఈ ఇన్కమ్ ఇలా మొత్తం మనకు 10 లెవెల్స్ ఉంటాయి అనమాట. మనకు 10 లెవెల్స్ ఎలా అంటే, లెవెల్1 మనం ఎవరికైతే రిఫరెన్స్ ఇచ్చామో వాళ్ళంతా కూడా లెవెల్1 కి వస్తారనమాట. కంపెనీ వాళ్ళకి పర్ హెడ్ కి 300 ఇస్తుంది,
లెవెల్ 1 లో ఉన్న వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు లెవెల్ 2 కి వస్తారు, 30 రూపీస్ ఇస్తుంది. అంటే మీ తరపున వచ్చిన వాళ్ళు చెప్పాను కదా మేడం, ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 5 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఒక్కరి మీద కంపెనీ మీకు 300 ఇస్తుంది రెఫరల్ ఇన్కమ్ కదా. అంటే మీ తరపున వచ్చిన వాళ్ళ తరపు నుంచి వచ్చిన వాళ్ళు మీకు ఏమైతారు, సెకండ్ లెవెల్ అవుతారు. సెకండ్ లెవెల్ అవుతారు, నీకు 300 వస్తున్నాయి, కానీ వాళ్ళ తరపు నుంచి వచ్చిన వాళ్ళు నీకు సెకండ్ లెవెల్ అవుతారు. కాబట్టి సెకండ్ లెవెల్ లో 100 రాని, 1000 రాని నీకు ఇన్కమ్ సెకండ్ లెవెల్ ఎంత వస్తుంది, పర్ హెడ్ మీద 30 రూపీస్ వస్తుంది మేడం. అంతే కదా. అయితే సెకండ్ లెవెల్ తరపున ఉన్న వాళ్ళని మీకు ఏమైతారు మేడం, థర్డ్ లెవెల్ అవుతారు. 45 రూపీస్ ఇస్తుంది పర్ హెడ్ కి. ఓకే. థర్డ్ లెవెల్ లో ఉన్న వాళ్ళు చేస్తే మీకు ఏమైతారు, ఫోర్త్ లెవెల్ అవుతారు. 6 రూపీస్ ఇస్తుంది పర్ హెడ్ మీద. ఓకే. ఫోర్త్ లెవెల్ ఉన్న వాళ్ళు చేస్తే నీకు 5th లెవెల్ అవుతారు. పర్ హెడ్ నీకు 75 రూపీస్ ఇస్తుంది. ఆ 5th లెవెల్ లో 100 ఉంటారా, 1000 ఉంటారా, 100,000 ఉంటారా, ఆ మెంబర్స్ మీద నీకు పర్ హెడ్ కి 75 రూపీస్ ఇస్తుంది మేడం. అలాగా 5th లెవెల్ ఉన్న వాళ్ళు చేస్తే గనక నీకు 6th లెవెల్ అవుతారు మేడం, 90 రూపీస్ ఇస్తుంది పర్ హెడ్ కి. అప్పుడు 100 ఉంటే బోల్ డబ్బులు అవుతాయి కదా. బోల్ డబ్బులు వస్తాయి మేడం. అందుకోసమే కదా ఈ 10 లెవెల్స్ ఇన్కమే అద్భుతమైన ఇన్కమ్ అన్నమాట. ఇంకా 6th లెవెల్ లో 90 రూపీస్ ఇస్తుంది మేడం, 7th లెవెల్ 105, 8th లెవెల్ 120, 9th లెవెల్ 135. ఈ విధంగా మనకు ఇవ్వడము జరుగుతుంది మేడం. మేడం నెక్స్ట్ మనీ లో మీ కింద వచ్చిన ప్రతి ఒక్కరు మేడం, వచ్చిన ప్రతి ఒక్కరు 5-5 చేసుకుంటూ పోతే సంవత్సరంలో ప్రాపర్ గా వర్క్ జరిగితే మేడం మీ కింద దాదాపు నెక్స్ట్ మనీ లో 178 కోట్ల వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇలాంటి సంకోచం లేదు మేడం, జెన్యున్ బిజినెస్ అన్నమాట. లేదు 10% జరిగిన, 100 కాదు, 10% వరకు జరిగిన ఇక్కడ 17.80 లక్షలు తీసుకోవచ్చు. లేదు 1% జరిగినా కూడా అట్లీస్ట్ 1.78 కోట్లు తీసుకోవచ్చు. అయితే 1% కూడా అవ్వలేదు, 0.1% జరిగినా దాదాపు 17.80 లక్షలు తీసుకోవచ్చు మేడం అట్లీస్ట్. నో ఫైలూర్ మేడం. ఇంట్లో నామినీ ఫెసిలిటీ కూడా ఉంది మేడం, ఫ్యామిలీ సెక్యూరిటీ. ఇంకో విషయం ఏంటంటే మేడం, నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవాలన్నా, నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా, ఇందులో మనం సక్సెస్ అవ్వాలన్నా సరే ఎక్కడో లక్కడిక పూలు, మీర్పేటకు, పటాన్ చెరువుకు, కంబం, విజయవాడ, విజయనగరంకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడ వెళ్లకుండా, ఎవరు రూపాయి ఖర్చు పెట్టకుండా, ట్రావెలింగ్ కోసం టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మేడం, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రతిరోజు ఉంటది మేడం మనకు జూమ్ మీటింగ్. రాత్రి మొబైల్లోనే మనం వితౌట్ ఫోటో వితౌట్ వీడియో పెట్టుకుని నేను లైవ్ లో చెప్పింది నేను వింటాను మేడం. అవునా. కాన్సన్ట్రేషన్ అంతా మనము మైండ్ అంతా ప్లాన్ మీద ఉంటది కాబట్టి ఎలా చెప్తారనేది మనకి అర్థమైతుంది మేడం. ఫోటో పెట్టుకోవాలని పెట్టకూడదనే ఉద్దేశం కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కనిపించవచ్చు కనిపించకపోవచ్చు, నా ఇష్టం, నేను కనపడను, నేను ఏదో పని మీద ఉంటాను మేడం. అప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటే అందరు మనల్నే చూస్తారు, అప్పుడు ఆ ప్లాన్ వినేది మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. అవునా కదా. ఇంకా నేను గట్టిగా మాట్లాడతాను ఇంకా. ఏంటి మేడం, ముందే ఉన్నారనుకో, మళ్ళీ కనిపించాను అనుకో, మళ్ళీ ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాను, అప్పుడు అందరూ నన్ను వింతగా చూస్తారన్నాను. ఏం లేదు మేడం, వింత ఎక్కువ క్వశ్చన్లు అనేసా. లేదు మేడం, మీకు మీకు ఒకవేళ అంతగా అడగాలనిపిస్తే గనక మీరు తర్వాత మీరు అడిగి వదరలేండి, తప్పేం లేదు మేడం. ఆ క్వశ్చన్లు అడిగితే తప్పేం లేదు మేడం, తెలుసుకుంటేనే కదా. ఈ రోజు రండి మేడం, ఈ రోజు రండి. నేనైతే కనపడను, నా పేరు రాణి కనిపిస్తుంది మేడం. ఓకే, నేను చూస్తాను. రాణిని కనిపిస్తుంది ఎవ్రీ డే. మనకు 12:30 నుండి 1:30 వరకు ఉంటది, నైట్ 9:15-10:15 దాకా ఉంటది. 2 టైమ్స్ ఉంటది మేడం ఇప్పుడు కాన్ఫరెన్స్. జూమ్ మీటింగ్ ఉంటది, తప్పకుండా రండి మేడం, ఏం పర్వాలేదు. మంచి జూమ్ మీటింగ్ వచ్చాక రేపు అదే నాకు కొంచెం, నేను ఇవన్నీ బయటకి వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నాను, ఇలాంటివి చేసుకుంటే బాగుంటది కదా. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, నో ప్రాబ్లం, మంచిగా చేసుకోవచ్చు. మంచిగా ఇప్పుడు స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మేడం, కదా.
చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా జాబులు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కరోనా కూడా సెకండ్ వేవ్ ఎలా వచ్చింది మేడం, ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితులు అయిపోయినాయి కదా. అదే కదా, అదే నేను రేపు వేరే వాళ్ళతో కట్టించే ముందు నాకు ఆ యూజర్ నేమ్ రిఫరల్ కూడా కోసం చెప్పండి నాకు ఒకసారి. ఎగ్జాక్ట్లీ మేడం, తప్పకుండా నేను చెప్తాను మీకు ఏ విధంగా ఫీడ్ చేయాలనో నేను నేర్పిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ మేడం, నేను చేస్తూ ఉంటాను. తప్పకుండా మేడం, తప్పకుండా మీరు నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏది మేడం మీరు మేడం ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటాం. మీరు ఐడి క్రియేట్ చేసుకోండి, జూమ్ మీటింగ్ నైట్ లింక్ మేడం. లింక్ పెట్టారు ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా మేడం మీకు? అన్ని ఇప్పుడు అర్థమైంది, ఆయన చెప్తే అర్థం కాకపోతే చాలా క్షుణ్ణంగా అన్ని అర్థమైంది. జాయిన్ చేయాలి, జాయిన్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటి అన్నది ఒకటి అర్థమైంది. మనం 5 గురు జాయిన్ చేస్తే 5 గురు ఇంకా 25 మంది అవుతారు, 25 మంది 75 మంది అవుతారు. ఇప్పుడు అర్థమైంది నాకు. అర్థమైంది కదా మేడం? అర్థమైంది ఇప్పుడు చేపిస్తాను నేను. ఓకే మేడం, కలదు కానీ ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది మేడం, తప్పకుండా రండి. మీకు చాలా మంది ఉన్నారు, నేను చేపిచ్చేస్తాను అందరు. నో ప్రాబ్లం మేడం, మీరు ఇంకా క్రౌన్ డైమండ్ కు పెట్టుకోవాలి మీరు అంతే. దీంట్లోనే ఇంకా మీకు ఇప్పుడు మీకు ఒక్కొక్కటి మీకు అర్థమైపోతుంటది మేడం. దీంట్లో అర్థమైనోడు ఆగడు, అర్థం కానోడు చేయడు మేడం. ఇది ఒక్కటే గుడ్డి గుడ్డు అంతే కదా. ఇప్పుడు అర్థమైంది కాబట్టి మీరు ఆగరు. నేనా మేడం? నేను 10th లెవెల్ దాటిపోయినా. మీకు కూడా ఎంత సేపు కాదు మేడం 10 లెవెల్స్ దాటడానికి, నో ప్రాబ్లం మీకు. 10th లెవెల్ అంటే మేడం అడ్డంగా 5 నిలువుకి 10 వచ్చేస్తే గనక మీరు సిల్వర్ స్టార్ అవుతారు. మీరు ఒక్కటి గుడ్డి గుర్తు పెట్టుకోండి, 5+25 అంతేనా? మీ అంటే మీరు ఎంత మందినైనా 1000 మందినైనా మీరు డైరెక్ట్ వేసుకోండి. కానీ దాంట్లో మీరు ఒక 30 డేస్ లోపల 5+25 చేస్తే గనక మీకు లీడర్ రాయల్టీ కూడా అడిషనల్ గా వస్తుంది మేడం. మళ్ళీ మీకు అది ఈ ఇన్కమ్ వచ్చుకుంటూ కూడా అది కూడా వస్తుంది మీకు. లీడర్షిప్ రాయల్టీ 30 డేస్ లోపల చేస్తే కనుక లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, మీకు సిల్వర్ రాయల్టీ వస్తుంది, ప్లస్ మీరు సిల్వర్ స్టార్ అయిపోతారు. మీరు మళ్ళీ గోవా ట్రిప్ కూడా విన్ అవుతారు మేడం మీరు. ఉన్నాయి మేడం 5+25 లో. అనమాట మేడం, అర్థమైంది కదా మేడం. మరి ఇంకా అర్థమైంది సార్ కూడా చెప్పండి, ఇంకా మేడం చెప్పాను. ఓకే మేడం, ఓకే మేడం, బాయ్ అండి. బాయ్ 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 మేడం.